హలో ఫ్రెండ్స్ నేను మీ సౌమ్యని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనము సొరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఇది రైస్లోకే కాదు ఇడ్లీ దోశ అలా దేనిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా వీడియో కంప్లీట్గా చూసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కావాల్సిన పదార్థాలు కడిగి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఒక మీడియం సైజ్ టొమాటో అలానే వీటితో పాటుగా ఏడెనిమిది పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు కూడా తీసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు అలానే వెల్లుల్లిని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి మనకి రోటి పచ్చళ్ళకు కాస్త పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేస్తుంటేనే రుచి చాలా బాగుంటుందండి మీరు మాత్రం మీరు తినే కారాన్ని బట్టి రుచికి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ వీటిని ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే ఒక చిటికెడు పసుపును కూడా వేసుకొని ఇవి రెండు బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి మనకు సొరకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా ఇలా యాడ్ చేసుకోండి దీంతోపాటు కొద్దిగా చింతపండు కూడా వేసి బాగా కలుపుకోండి టమాటో అనేది కంపల్సరీ కాదండి మీరు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి మనం వేసుకున్న సొరకాయ ముక్కలు ఇంకా టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇందులో మనము సొరకాయ రోటి పచ్చడికి సరిపోను ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం పచ్చడిలోకి పోపును తయారు చేసుకుందాము ఇక్కడ నేను ఒక చిన్న బాండీలో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు కూడా యాడ్ చేసుకున్నాను పోపు దినుసుల కోసం జీలకర్ర ఆవాలు శనగపప్పు అలానే కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ కాస్త వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకోండి దీంతోపాటు కొద్దిగా ఇంగు వేసుకోండి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న సొరకాయ పచ్చడిలో ముందుగా తయారు చేసుకున్న పోపును కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇంతేనండి మనము రైసు ఇడ్లీ దోశ ఇలా దేనిలోకైనా సరే ఈ టేస్టీ టేస్టీ సొరకాయ పచ్చడిని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ సొరకాయ రోటీ పచ్చడి చాలా బాగుంటుంది అలానే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్